टीआरएस पार्टी अधिनेता सीएम केसीआर तेलंगाण भवन को चेरुकुन्नारु पार्टी एमएलएलु एमएलसीलु एंपीलतो समावेशं कानुन्नारु इंदुलो पार्टी संस्थागत निर्माणं राष्ट्र अध्यक्षुडि एन्निक ई नेल 25न हैदराबाद लोनी हेचईसीसी लो निर्वहिंचनुन्न प्लीनरी वच्चे नेल 15न वरंगल लो तलपेट्टिन तेलंगाण विजय गर्जन सभ तदितर अंशालपै चर्चिंचनुन्नारु వాటితో తో పాటు ప్రజా సమస్యలు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్లీనరీలో చేయాల్సిన తీర్మానాలు మొదలైన అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు ప్రభుత్వానికి పార్టీ శ్రేణులు వారధిగా పనిచేసేలా సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. टीआरएस पार्टी अधिनेता सीएम केसीआर तेलंगाणा भवन को चेरुकुन्नारु पार्टी एमएलएलु एमएलसीलु एंपीलतो समावेशं कानुन्नारु इंदुलो पार्टी संस्थागत निर्माणं राष्ट्र अध्यक्षुडि एन्निक ई नेल 25न हैदराबाद लोनी हेचईसीसी लो निर्वहिंचनुन्न प्लीनरी वच्चे नेल 15न वरंगल लो तलपेट्टिन तेलंगाणा विजय गर्जन सभ తదితర అంశాలపై చర్చించనున్నారు. వాటితో పాటు ప్రజా సమస్యలు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్లీనరీలో చేయాల్సిన తీర్మానాలు మొదలైన అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు ప్రభుత్వానికి పార్టీ శ్రేణులు వారధిగా పనిచేసేలా సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో సమావేశమయ్యారు. ఇందులో పార్టీ సంస్థాగత నిర్మాణం రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఈ నెల 25న హైదరాబాద్ లోని హెచ్ఐసిసి లో నిర్వహించనున్న ప్లీనరీ వచ్చే నెల 15న వరంగల్ లో తలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభ తదితర అంశాలపై చర్చించనున్నారు. వాటితో పాటు ప్రజా సమస్యలు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్లీనరీలో చేయాల్సిన తీర్మానాలు మొదలైన అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు ప్రభుత్వానికి పార్టీ శ్రేణులు వారధిగా పనిచేసేలా సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. Thank you.
టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో సమావేశమయ్యారు ఇందులో పార్టీ సంస్థాగత నిర్మాణం రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఈ నెల 25న హైదరాబాద్ లోని హెచ్ఐసిసి లో నిర్వహించనున్న ప్లీనరీ వచ్చే నెల 15న వరంగల్ లో తలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభ తదితర అంశాలపై చర్చించనున్నారు వాటితో పాటు ప్రజా సమస్యలు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్లీనరీలో చేయాల్సిన తీర్మానాలు మొదలైన అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు ప్రభుత్వానికి పార్టీ శ్రేణులు వారధిగా పనిచేసేలా సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు